प्रिय देवुनि బిడ్డలారా దేవుని మహాకృపను బట్టి ఈ ఒక మాసములో 31వ తారీఖున చివరి శుక్రవారం యొక్క ప్రార్థన కూడిక సంఘ పరిచయ మన కేకలేని తెలుగు భక్తి సంఘములో మరి జరుగునై ఉండగా సంఘములో మన ప్రియులు ఈ ఆరాధన జరిపే సమయాలలో దేవుని సువర్తమానం వినగలుగుతారు ప్రభుత్వము విదేశాలు కొంచెం సమయమును బట్టి ప్రజలు మరి మందిరాలను ఆరాధించుకోలేక ఇటు పరిస్థితిలో దేవుని వాక్యము వినగలగాలి దేవుని సత్యాన్ని ప్రోత్సహించబడాలని చెప్పి మన సహోదరుడు జిటి జీరమ్య గారి యొక్క ఛానల్లో ఈ సువర్తమానం ప్రకటించడానికి ప్రభు మనకిచ్చిన సమయాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగునుగాక గమనిస్తున్నాం వాక్యాన్ని ఈరోజు మనము దేవుని వాక్యములో ఆ వాక్యము మరి ప్రచురము చేయకముందు దానికి ఒక తలంపుగైనటువంటి ఒక పేర్లు ఉంటాయి ఆ వాక్యము ఏం సబ్జెక్టులో మాట్లాడాలా దేని గురించి వివరించాలని చెప్పి కొన్ని రోజుల క్రితముగా నిమిషాల క్రితముగా ఆ వాక్యాలను తర్జుమారు చేస్తూ దేవుడు మనకిచ్చిన ఆ వాక్యాన్ని బట్టి మాట్లాడగలుగుతున్నాం ఈనాడు మనం చూడగలిగే వాక్యము ప్రశస్త వస్త్రములు అని గమనిస్తున్నాం ప్రశస్త వస్త్రములు సో మనుషుల జీవితాలలో రకరకాలమైనటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు ఆ ఆలోచనలలో నా యొక్క శరీరము ప్రోత్సాహానికి ఏ విధముగా డిస్ట్రిబ్యూషన్స్గా మరి వస్త్రాలు ధరించుకోవాలనో ఏ విధముగా డిస్ట్రిబ్యూషన్స్గా మరి ఈ యొక్క శరీరానికి కావలసినటువంటి సరిపోయేంత పద్ధతిలో ఆ వస్త్రాలు వేసుకోవాలనో మనం గమనించగలుగుతుంటున్నాం మంచిదండి అయితే దానికంటే ప్రాముఖ్యముగా దేవుడు మనకి ఇవ్వగలిగేంటి ప్రశస్త వస్త్రములు ఆ వస్త్రముల గురించిదా ఈనాటి పాఠ్య భాగంలో మనం గమనించగలుగుతున్నాం చూడండి యాకోబు పేతురు గ్రంథములో రాసిన మాట 3వ అధ్యాయం 4వ వచనాన్ని గమనిస్తున్నాం ఈ పేతురు యొక్క గ్రంథములో 3వ అధ్యాయం 4వ వచనములో గమనిస్తే సాధువైనటువి మృతమైనటువి గుణ అక్షరములు గల మీ హృదయపు అంతంగరపు స్వభావము మీకు అలంకరముగా ఉండవలను అది దేవుని దృష్టికి మిగిలి విలువగలది అన్నాడు మన అంతరంగము స్వభావం మన అంతరంగములో స్వభావం దేవుని దృష్టికి మిగుల విలువగలది అన్నాడు ఆ మూడో భాగము మూడో పేతురులో మూడో భాగాన్ని పై భాగాన్ని గమనిస్తే అక్కడ ఏమంటాడంట వస్త్రాలు ధరించుకున్నట చేత వెలుపుట మీకు అలంకరముగా ఉండక అన్నాడు సో మన జీవితంలో ప్రజలకి మనము దేవుని బిడ్డలముగానో లేకపోతే క్రైస్తవత్వము కలిగినటువంటి జీవితంలో అనుభవం కలిగిన వారముగానో ప్రజలకు కనిపిస్తాం ప్రజలకు కనిపించేంత తదుపరిలో మనము ఎంతగా మనము డిస్ట్రిబ్యూషన్స్గా ప్రజలకు కనిపించినా కూడా సో మన జీవితంలో హృదయములో అంతరంగము యొక్క జీవితాన్ని దేవుని దృష్టికి విలువగలదగా ఉండాలా అని గమనిస్తున్నాం అప్పుడు మన అంతరంగము యొక్క జీవితములో ఏం కలిగి ఉండాలంటే యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 2 కారణాలు రాశారు ఆ 2 కారణాలను మనం గమనించగలిగితే యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనాన్ని గమనిస్తున్నాం ఈ 3వ వచనములో సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకు అన్నాడు ఈ మాట మనం గమనించగలిగితే మనము దేవుని యొక్క ప్రణాళికలో చాలా దుఃఖములతో ఉంటాం చాలా నిరుత్సాహంతో ఉంటాం చాలా యొక్క సమస్యలలో ఉంటాం ఒక పరిస్థితిలో
మనం ఏమీ మందిరము వెళతాములే, మనం ఏమీ ఆరాధిస్తాములే, మనం ఏం ప్రార్థన చేస్తాములే అని మన శరీరం యొక్క ఆ శరీరంలో ఉన్నటువంటి వస్త్రాలు మనకు అలా అవలంబిస్తాయి. అయితే దేవుని వాక్యము చెప్పబడుతున్నది ఇక్కడ ఉల్లాస వస్త్రము ధరించుటకు అన్నాడు. ఉల్లాస వస్త్రము అనగా మన జీవితములో కలిగి ఉండేది. ఆడేమన్నదంటే పేతురు పత్రికలో మీరు బయట ఉండే వాళ్ళకి అలంకరమ్మగా ఉండకుండా, చాలామంది ఏమనుకుంటారంట మాట్లాడగలుగుతున్నా నేను ఆ తెల్ల యొక్క ఆ డ్రెస్సు ఈ యొక్క వస్త్రాలు వేసుకొని కనిపిస్తాం మంచిదే. కనిపించినప్పుడు బయట వాళ్ళు ఏమంటారంట ఈ సహోదరుడు ఈయన దేవుని యొక్క ప్రణాళికలో దేవుని యొక్క సన్నిధానంలో ఉంటాడు అనిపించుకోగలుగుతాం. అయితే నా జీవితంలో ఉల్లాస వస్త్రములు హృదయ అంతరంగములో దేవుని దృష్టికి విలువగలదుగా ఉండదాన్ని బట్టిదా ఈనాడు మాట్లాడగలుగుతున్నాం, ఈనాడు దేవుని యొక్క పరిచయంలో వాడబడుతున్నాం, ఈనాడు దేవుని ప్రణాళికలో జీవించగలుగుతున్నాం. అంటే మన జీవితంలో ఏమి కావాలా? ఉల్లాస వస్త్రములు కావాలా? ప్రదేవుని బిడ్డలారా, ఈ వస్త్రాలు ధరించుకున్న నేను ఈ ఉల్లాస వస్త్రముతో దేవుని ఏం చెయ్యాలంట మహిమపరచబడాలా, దేవుని యొక్క ప్రణాళికలో మనము వాడబడాలా, దేవుని యొక్క ఉద్దేశములో నడిపించబడాలా, దేవుని యొక్క స్వర్తమానములో నడిపించగలగాల, దేవుని యొక్క ఒక ప్రణాళిక మన ఉల్లాసములో మన జీవితంలో అనేది వస్త్రాలు కనిపిస్తాయి. చాలామంది మరి చాలామంది కనిపిస్తారంట నేను దేవుని బిడ్డలే మంచిదే విశ్వాసులు అంటాం. ప్రకటన గ్రంథంలో వస్తే పేరుకు మాత్రం 3:1 అంటదంట, పేరుకు మాత్రము జీవిస్తున్నావు, శరీర వస్త్రములతో జీవిస్తున్నావు, శరీర వస్త్రముల పేరుకు మాత్రము జీవిస్తున్నావు కనుక నీ మృతుడువే, నీ మృతుడువే అన్నాడు. ఎందుకు మా మాట చెప్తున్నాడంటే మన జీవితంలో ఉల్లాస వస్త్రములు ప్రశిష్ట వస్త్రములు అవసరమైనప్పుడు అప్పుడు దేవుణ్ణి మనము మహిమపరచాలనే ఈ వాక్యం మనం గమనిస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వస్త్రములనే మాటను గమనించగలిగితే లూకా సువార్త లూకాగా రాసిన సువార్త భాగంలో 23 గమనిస్తున్నాం. లూకా సువార్త 23 మనం గమనించగలిగితే 23 ఆ మాట మనం గమనిస్తున్నాం. 27 గొప్ప జన సమూహాన్ని గురించుట్టూ రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయనను వెంబడించారు. యేసు ప్రభు కల్వరిలో శిలువలో బాధపడేటప్పుడు ఆయనకేమి ప్రశస్త వస్త్రాలు లేవండి, ఆయనకి అంగి మాత్రం కుట్టారు, అంగిని మాత్రం ధరించారు. ఆ కలువరి శిలువలో ఆయన బాధపడే పరిస్థితిలో ఆయనకి ఆ అంగి మాత్రమే ఉండదు. కానీ అయితే ఆయన కలువరి శిలువలో ఆ బాధపడేటప్పుడు స్త్రీలందరూ యేసుని వెంబడిస్తున్నారు. యేసుని వెంబడిస్తే తప్పుడు అక్కడ జరిగేది యేసు వారి వైపు చూశారండి. యేసు వారి వైపు చూసి ఏమంటున్నాడంట, యెరూషలేము కుమార్తెలారా, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ పిల్లల నిమిత్తము ఏడవండి, మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని దేవుని వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన పిల్లల నిమిత్తము మనం ఏం చేయాలంట, ఈనాడు ఏడుస్తున్నాం బిడ్డల భవిష్యత్తుని గురించి ఏడుస్తున్నాం. అందువల్ల ఈ వాక్యములో మనకు చాలా తేటగా రాయబడుతున్నదండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఉల్లాస వస్త్రము లేకపోతే మనం దేవుని మహిమపరచలేం, దేవుని ఆరాధించగలగలేం. ప్రశాస్యముగా ఉన్న మనము, ఆయన వస్త్రాలు ధరించుకున్న మనము మన దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలా అని బైబిల్ వాక్యము మనకు తెలియజేస్తుందండి. అపొస్తలైన కార్యగ్రంథములో అపొస్తల కార్యగ్రంథం 2 గమనిస్తున్నాం. 2 గమనించినప్పుడు 2
ఆరో వచనాన్ని గమనిస్తే, మరియు వారి యొక్క మనస్కులై ప్రతి దినము దేవాలయములో తప్పకుండా కూడుకొనిచ్చు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలె దైవ పొందినవారు. ఈ మాట మనం గమనించగలిగితే శుతి వస్త్రం అనండి, శుతి వస్త్రం, ఉల్లాస వస్త్రం, శుతి వస్త్రం. శుతి వస్త్రము ధరించుకున్న మనము ఏం చేస్తామంట, ప్రతి దినము. ఈనాడు శుక్రవారము ప్రార్థన సావాసం అంటాం, ఆదివారము పునరుద్ధాన ఆరాధన ఆలయం ఆరాధన అంటున్నాం, మంచిదండి. ఈనాడు ప్రభుత్వం వారు దాదాపు ఇప్పుడు 4 మాసాలు గడిచిపోయినాయి, 5వ మాసంలో లాక్డౌన్ అంటున్నది ప్రభుత్వాలు. మరి లాక్డౌన్లో ప్రజలు ఏమంటారంట, ఈ ఉల్లాస వస్త్రము శుతి వస్త్రము లేకపోవడము. ఈనాడు దేవునికి దూరం అవుతున్నాం, దేవుని సంఘానికి దూరం అవుతున్నాం, దేవుని మాటలకు దూరం అవుతున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మాట్లాడగలుగుతున్న నేను ఈ 4 నెలల్లో, ఈ 5వ నెలలో రాబోతుంది లాక్డౌన్, ఈ 5వ నెలలో వచ్చేటప్పుడు నా జీవితంలో ప్రభు నాకు ఇచ్చిన ఉల్లాస వస్త్రముల గురించి మాట్లాడగలుగుతున్నాను, రక్షణ వస్త్రముల గురించి మాట్లాడగలుగుతున్నాను. ఈనాడు మన విశ్వాసులైన వారు, క్రైస్తవులైన వారు కోకోలుగా ఉన్నారండి. అయ్యో ఈ రోజున లాక్డౌన్ అయినా సరే ప్రజలు మరి ఏ విధముగా ఉండాలా, రక్షణ వస్త్రములను ధరించుకొని దేవుని మందిరములో మనము మౌనముగా మనం ప్రార్థించే వారముగా ఉండాలా, ధైర్యముగా పౌరుషముగా కలిగే వారముగా ఉండాలా. ప్రభుత్వాలు చెప్పారు భయంగా ఉంది అనుకుంటే మన జీవితంలో శరీర వస్త్రాలు ఉంటానే కానీ వెలుపట మనుషులకి అలంకారమైన వస్త్రాలు ఉంటాయే కానీ మన జీవితంలో ఉల్లాస వస్త్రము లేకపోతుందండి, రక్షణ వస్త్రము లేకపోతుందండి. ప్రదేవుని బిడ్డలారా, అదిదా శుతి వస్త్రము అన్నాడు. ఈనాడు దేవుని బిడ్డలు కలిగిన మనము, క్రైస్తత్వం కలిగిన జీవిస్తున్న మనము, నీవు నేను ఏమి కావాలి మన జీవితంలో, ప్రతిదినము దేవాలయములో. ప్రతిదినమండి అపొస్తలు పౌలు గారు ఈ యొక్క మాట రాస్తూ, ప్రతిదినమును దేవాలయంలో తప్పకుండా ప్రజలందరూ వల్ల దైవ పొందిన వారై వాళ్ళు శుతి వస్త్రాలు ధరించుకున్నట్టు గమనిస్తున్నాం. శుతి వస్త్రాలండి, 2 వస్త్రాలు గమనించినాం. 3వ వస్త్రము గమనించగలిగితే యెషయా గ్రంథములో 61వ అధ్యాయములో 10వ వచనాన్ని గమనిస్తే ఇక్కడ ఏమంటుందంట, 10వ వచనములో కింద భాగంలో, ఆభరణములో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపజేస్తున్నాడు. ఇదేం వస్త్రం అంట, రక్షణ వస్త్రం అండి. ఫస్ట్ ఉల్లాస వస్త్రం, శుతి వస్త్రం, రక్షణ వస్త్రం. రక్షణ కావద్దా, రక్షణ కావద్దా ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు భయం వస్తే భయముతో మనము మందిరానికి మానేస్తున్నాం, భయముతో మనము ప్రార్థన మానేస్తున్నాం, భయపడుతున్నాం, మందిరానికి రాలేకపోతున్నారు ప్రజలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ భయాన్ని తీసగలిగితే ఈనాడు మనకు మందిరంలో ప్రార్థన అవసరమైంది, ప్రార్థన అవసరమైంది. ప్రభుత్వాల గురించి, విదేశాల గురించి, రాష్ట్రాల గురించి ప్రజలు కోకొల్లుగా అనేక సమస్యలలో ఉంటున్నారు అని చెప్పి, రక్షణ వస్త్రం, ఉల్లాస వస్త్రం, శుతి వస్త్రం ధరించిన మనమందరము కూడా దేవుని మందిరములో ప్రార్థించేవారముగా ఉండాల. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థించేవారముగా ఉండాల. ఈనాడు నేను మా ప్రభుత్వాల కోసం, దేశాల కోసం, దేశ నాయకత్వం కోసం, జిల్లాలు నడిపిస్తున్న నాయకత్వం కోసము ప్రార్థనలు చేస్తున్నామండి, ప్రార్థనలు చేస్తున్నాం. ప్రభుత్వాలు చేసే పనులు ప్రభుత్వాలు చర్పిస్తున్నారు, అయితే రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, శుతి వస్త్రము ధరించిన మనము ఏం చేయాలా, దేవుని మందిరములో మనం ప్రార్థన చేసేవారు కనపరచాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈనాడు మనకి చాలా చాలా సమస్యలలో మనము కృంగిపోతున్నాము. ప్రియ దేవుని, 3 కారణాలలో దేవుని వాక్యాలు మనం గమనిస్తున్నాం. ఈ రక్షణ వస్త్రము లూకాగా రాసిన సువార్త భాగములో 19వ అధ్యాయములో 9వ వచనం రాశారంటే జక్కేయుని గురించి చూస్తున్నాం.
జక్కయ్యా రక్షణ లేదు, జక్కయ్యా అనేకమైన సమస్యలో ఉన్నాడు. ఆ పరిస్థితిలో యేసుప్రభు వారు జక్కయ్యని గమనించారు. జక్కయ్యని గమనించిన వెంటనే, జక్కయ్యా నీ ఇంటికి రక్షణ వచ్చింది అని గమనించగలుగుతున్నాం. రక్షణ వచ్చిందే, ఏం జక్కయ్యా జక్కయ్యకి వచ్చి కలిగిందట? రక్షణ వస్త్రం కలిగింది. ఈనాడు ప్రియదేవుని బిడ్డలారా, మూడు కారణాలు బైబిల్లో మనం గమనించగలిగినాం. ఒకటి ఉల్లాస వస్త్రము, రెండోది నీతి వస్త్రము కూడా అన్నాడండి, శుతి వస్త్రం అన్నాడు, రక్షణ వస్త్రం. ఈ నాలుగు కారణాలు బైబిల్లో ఇమిడి ఉన్నాయి. ఈ నాలుగు కారణాలు, ఈ బైబిల్ మాట మనం అర్థం చేసుకుంటే ప్రతి దినమును కూడా, ఈ నాలుగు నెలల లాక్డౌను, ఐదో నెల లాక్డౌను అయినా కూడా, వస్త్రాలు కలిగిన నీవు నేను మనము అందరం కూడా కలిసి ఏం చేయాలంట? దేవుని మందిరములో ప్రార్థన చేసేవారముగా ఉండాల. ప్రార్థన చేసి ప్రభుత్వాలని, విదేశాలని, ప్రజలని, మనమందరము కూడా ఆ రక్షణ వస్త్రాలు ధరించిన నీవు నేను ప్రార్థించేదానికి బ్రద్దులం కలిగి ఉన్నాం. ప్రదేవుని బిడ్డలారా, మన ప్రార్థన మందిరాల్లో తక్కువ అయిపోవడం కారణమే జిల్లాలలో, ప్రభుత్వాలలో పెరిగిపోతా సమస్యలు పెరిగిపోతూ ఉన్నాయి. అందువల్ల మన ప్రార్థన చేయగలిగితే ఈ వస్త్రాలు ధరించుకున్న మనమందరం కూడా ప్రభుత్వం కోసం, దేశాని కోసం, దేశాన్ని నడిపిస్తున్నటువంటి నాయకత్వం కోసము, ప్రభుత్వాలలో అనేకమైన సమస్యల కోసము రక్షణ వస్త్రాలు ధరించుకున్న, ఉల్లాస వస్త్రాలు ధరించుకున్న, శుతి వస్త్రములు ధరించుకున్న మనము దేవుని పట్ల మనము స్థిరంగా నిలబడవలసి ఉన్నదే. కానీ భయం వచ్చినప్పుడు మనం దాగి ఉన్నట్లయితే ఆ యొక్క దేవుడు అడుగుతాడు, ఏడ ఏదో మన తోటలములో ఆదాముని, అదమ్మా ఎక్కడ ఉన్నావు అంటే, నేను భయపడి దాంకున్నాను అని ఆదాము ప్రశ్న వేస్తున్నాడు. ఈనాడు క్రైస్తవులు, విశ్వాసులు, దేవుని బిడ్డలు దాగి ఉండకూడదండి. ధైర్యముగా వస్త్రాలు మన ప్రభు మనకు అనుగ్రహించిన ఆ వస్త్రాలను బట్టి ప్రభు నామములో ప్రార్థించేవారు ఉండాలని దేవుని మాటలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం. శుతులకు కారణభూతుడు తండ్రి, ప్రేమ కృపా కనికల ప్రభు, ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు మహాపరిశుద్ధుడువైన మా పరలోకమందున మా ప్రభు అని పరిశుద్ధ పాల్మటి స్తోత్రాలు. ఈ శుక్రవారము ప్రార్థన కుడికిలో నాయన, మా మందిరముల ప్రభు, సంఘమని మీ శరీరములో నాయన, వస్త్రాలు గురించి నాయన మాట్లాడిన దేవా స్తోత్రాలు. శరీరం వస్త్రాలు బయట వెలుపుట వారికి అలంకరముగా ఉంటాయి, అది మీ దృష్టికి విలువలు కలిగింది కాదంటున్నావు. అంతరంగము జీవితంలో నీకు విలువ కలిగినదిగా ఉండాలంటే ఉల్లాస వస్త్రం, నాయనా శుతి వస్త్రం, రక్షణ వస్త్రం, ఈ కారణాలు ఉన్నప్పుడు నాయనా మీ జీవితంలో మాకును ఉన్న సమక్షకు ఆ వస్త్రాల ద్వారా గుర్తింపు నాయన తెలియజేసిన విధాయకుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ వినగలిగిన బిడ్డలకు సిద్ధ మనసును ఆశీర్వాదములు దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మీకందరూ కూడా వందనాలు. దేవునామాన్ని మహిమ కలుగునుగాక.